నమస్తే టీచర్స్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విద్యాదాన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎనేబుల్ చేయబడింది. మరి విద్యాదాన్ కోసం మనం కంటెంట్ ని ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు? బట్ దీక్షలో వర్క్ స్పేస్ లేకున్నా కూడా దీక్షలోనికి మన కంటెంట్ ని ఎలా తీసుకెళ్లగలం? దీనికి ఉన్నటువంటి చాలా యూస్ఫుల్ వే వచ్చేసి విద్యాదాన్ అన్నమాట. సో విద్యాదాన్లోకి వెళ్ళడం కోసం మనం క్రోమ్ లోనికి వెళ్ళి క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించుకుని vdn.diksha.government.in అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఎంటర్ క్లిక్ చేయగానే మనం విద్యాదాన్ పోర్టల్ లోనికి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా కనిపిస్తుంది, విద్యాదాన్ అని స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ పక్కన ఒక స్క్రోలర్ బటన్ ఉంది కదా, ఈ స్క్రోలర్ ని కిందికి జరుపుతూ వెళ్ళాలి. సో ఇలా వెళ్తే గైడ్లైన్స్ టు కాంట్రిబ్యూట్ అనేది ఉంటుంది. ఇది కూడా పూర్తిగా చదవండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇందులో క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా పూర్తిగా క్రిందికి స్క్రోల్ అయిన తర్వాత చూడండి, విద్యాదాన్ కోసం కాంట్రిబ్యూట్ చేయడానికి డిఫరెంట్ బోర్డ్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ, ఒడిశా, అస్సాం, ఎక్స్టెప్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, మిత్ర, కేరళ స్టేట్, షహాజ్, కర్ణాటక, గుజరాత్, గోవా స్టేట్ అండ్ అపెక్స్ హియర్. అపెక్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే, మన ఆంధ్రప్రదేశ్ యొక్క సబ్జెక్ట్ ఫోరం ఏపీ ఈ నాలెడ్జ్ షేరింగ్. సో ఈ అపెక్స్ ద్వారా మనం ఈ విద్యాదాన్ కు మన కంటెంట్ ని కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మరి మనం కాంట్రిబ్యూట్ ఎందుకు చేయాలి, ఎక్కడికి వెళ్తుంది అని అంటే, ఈ విద్యాదాన్ ద్వారా మనం కాంట్రిబ్యూట్ చేసిన కంటెంట్ మొత్తం దీక్షలోనికి అప్లోడ్ అవుతుంది. మనం కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత రివ్యూ చేయబడుతుంది. రివ్యూ కంప్లీట్ అవ్వగానే దీక్షలోనికి ఆటోమేటిక్ గా అప్లోడ్ చేయబడుతుంది. సో మనకు దీక్షలో వర్క్ స్పేస్ లేదే, నేను చేయలేకపోతున్నానే, అది రావట్లేదే అనే వరీస్ కూడా ఉండవు. సో విద్యాదాన్ అనేది రెండవ విషయం ఏమంటే, దీక్షలో అప్లోడ్ అయినటువంటి కంటెంట్ ఎనీ థ్రూఅవుట్ కంట్రీ ఏ స్టేట్ అయినా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడికైనా ఏ ఏ స్టూడెంట్కైనా మన కంటెంట్ యాక్సెస్ చేయబడుతుంది. కనుక మనం చేస్తున్నటువంటి కంటెంట్ పిల్లలకు చేరాలి అన్న సదుద్దేశం ప్రతి ఒక్క టీచర్కి ఉంటుంది కదా. మరి వాళ్ళ యొక్క ఆశ నెరవేరడం కోసం ఈ విద్యాదాన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, అపెక్స్ దగ్గరికి రాగానే ఇక్కడ బ్లూ కలర్లో మనకు కాంట్రిబ్యూట్ అని కనిపిస్తూ ఉంటుంది, ఈ కాంట్రిబ్యూట్ పై క్లిక్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, ఆ అపెక్స్ పైన క్లిక్ చేయగానే మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక వారం క్రితమే కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా అపెక్స్ యొక్క అపెక్స్ లో ఉన్నటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ని రికవర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా లేదు, ఇంతకు మునిపే మనం చాలా వరకు లాగిన్ అయి దీక్షలో వర్కౌట్ కూడా చేసుంటాం. సో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ని మనం, ఆ లాగిన్ డీటెయిల్స్ ని ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసుకుని యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసిన రాసిన తర్వాత లాగిన్ పై క్లిక్ చేయాలి. సో లాగిన్ పై క్లిక్ చేయగానే మనం విద్యాదానిలోనికి ఎంటర్ అవుతాం. మరి విద్యాదాన్ ఇక్కడ అపెక్స్ ద్వారా మనం విద్యాదానిలోకి రాగానే మనకు ఇక్కడ రెండు విషయాలు బాగా కనిపిస్తాయి. ఒకటి ఆల్ ప్రాజెక్ట్స్, రెండవది మై ప్రాజెక్ట్స్, మూడవది క్లిక్ హియర్ టు గెట్ స్టార్టెడ్. ముందుగా ఒకసారి దానిపైన క్లిక్ హియర్ టు గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేసి దాని యొక్క అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నింటినీ ఒకసారి చదవండి. సో ఒక గైడ్ లైన్ అనేది మనకు లభిస్తుంది. సో తర్వాత ఒకసారి అది చూసిన తర్వాత వి విల్ కమ్ బ్యాక్. ఇది కొత్త ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది, మనం మళ్ళీ మునుపటి ట్యాబ్ కి వస్తాం. దీన్ని క్లోజ్ చేసి మునుపటి ట్యాబ్ కి వచ్చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తోంది అంటే, ఆల్ ప్రాజెక్ట్స్ కింద నేను ఇప్పుడు ఆల్ ప్రాజెక్ట్స్ లో ఉన్నాను, మై ప్రాజెక్ట్స్ లో నిల్ ఏం లేదు ఈ అకౌంట్ లో. మరి ఆల్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఏమేమి ఉంటాయనంటే, అపెక్స్ ద్వారా ఎనేబుల్ చేయబడినటువంటి క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనకు విద్యాదాన్ లో మనం ఎంటర్ అవ్వగానే మనకు ఆల్ ప్రాజెక్ట్స్ తోటే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఏ క్లాస్ కి కంటెంట్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం, ఏ సబ్జెక్ట్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం, ఏ లెవెల్ కి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామో ముందుగా డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇది చూడండి, 6th to 10th మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం, అలాగే 8th to 10th ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, 6th to 10th సోషల్ ఇంగ్లీష్ మీడియం. ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏపీ క్లాస్ 8th to 10th బయాలజీ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్కి, ఇందుకోసం నా దగ్గర కంటెంట్ చాలా ఉంది, నేను కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, 3 టెక్స్ట్ బుక్స్, ఎయిత్,
టెన్త్ బయాలజీ, ఎయిత్ టు టెన్త్, ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్. సో ఇప్పుడు ఏం చేయాలనంటే దీనికి ఎదురుగా ఇటువైపున ఉన్నటువంటి ఓపెన్ బటన్ పై క్లిక్ చేయాలి. బాగా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ఆ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయగానే అందులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ అవుతాయి. సో ఎక్కడికి వచ్చేసాం చూడండి, ఆ దానిపైన క్లిక్ చేయగానే మనం ఆల్ ప్రాజెక్ట్స్ నుంచి మై ప్రాజెక్ట్స్ కి వచ్చేసాం. సో మనం ఇప్పుడు మనం 6th టు సారీ 8th టు 10th, 8th 9th 10th బయాలజీ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ సెలెక్ట్ చేసుకున్నాం. మరి ఇందులో ముందుకు ఎలా వెళ్ళాలి, ఒక్కసారి దీంట్లో ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. ఇట్ చూడండి, ఇందులో కంటెంట్ టైప్స్ వచ్చి ఎక్స్‌ప్లనేషన్ వీడియో, క్లాస్ రూమ్ టీచింగ్ వీడియో, ఎక్స్‌ప్లనేషన్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అంతే కాకుండా ఈ టైం లైన్ అనేది ఒకటి ఉంటుంది. నామినేషన్ ఎండ్ డేట్ 16th అక్టోబర్, అంటే 14 రోజులు మనకి ఇంకా టైం ఉంది నామినేషన్స్ వేయడం కోసం. అలాగే షార్ట్ లిస్టింగ్ నామినేషన్స్ 23rd అక్టోబర్ వరకు ఉంటుంది. కాంట్రిబ్యూషన్స్ అండ్ రివ్యూస్ వచ్చేసి నవంబర్ 15th వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ ఎండ్ డేట్ వచ్చేసి నవంబర్ 30th వరకు ఉంటుంది. అంటే ఈ టైం లైన్ ఆధారంగా వర్క్ అంతా జరుగుతుంది అన్నమాట, ప్రాసెసింగ్ అనేది టైం లైన్ ఆధారంగా జరుగుతుంది. సో మనం ఇంకా మన కంటెంట్ని నామినేట్ చేయడానికి మనకు 14 డేస్ టైం ఉంది. మరి ఈ 14 డేస్ లో మనం ఏం చేయొచ్చు అనంటే, ముందుగా మనం ఒక టెక్స్ట్ బుక్ ని సెలెక్ట్ చేసుకున్నాం, ఏదేది 8th 9th అండ్ 10th బయాలజీ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ లో సెలెక్ట్ కంటెంట్ టైప్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ అన్నిటిని ఏ టైప్, ప్రాక్టీస్ క్వశ్చన్ సెట్, క్యూరియాసిటీ క్వశ్చన్ సెట్, ఎక్స్ప్లెనేషన్ రిసోర్స్, ఎక్స్పీరియన్షియల్ రిసోర్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియో, క్లాస్ రూమ్ టీచింగ్ వీడియో, ఎక్స్ప్లెనేషన్ రీడింగ్ మెటీరియల్ అండ్ యాక్టివిటీ ఫర్ లెర్నింగ్, అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర బోల్డ్ ఎంత కంటెంట్ ఉంటుంది, రకరకాలుగా మనం తయారు చేసి ఉంటాం, క్లాస్ రూమ్లో పాఠం చెప్తూ చేసి ఉంటాం, లేదు ఒక యాక్టివిటీ ఫర్ లెర్నింగ్ ఏదైనా ఇన్నోవేటివ్గా ఒక యాక్టివిటీని తయారు చేసి ఉంటాం, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉంటాం, ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్స్, ఆల్టర్నేటివ్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చేసి ఉంటాం కనుక మనం ఇక్కడ ఉన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఆ సబ్మిట్ ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం కంటెంట్ టైప్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇలా సబ్మిట్ కంటెంట్ టైప్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే సెలెక్టెడ్ ఫర్ కంటెంట్, సెలెక్టెడ్ కంటెంట్ టైప్స్ అని రాగానే చివర్లో చూడండి ఇక్కడ మనకు చెక్ బాక్స్ కనిపిస్తాయి. సో అంతకుముందు ఇది కనపడదు, మనం కంటెంట్స్ ని సెలెక్ట్ చేసి టైప్ ఆఫ్ కంటెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాకనే కనిపిస్తుంది. ఇప్పుడు నేను 10th క్లాస్ బయాలజీ అనుకుందాం, నేను 10th క్లాస్ బయాలజీ ఇంగ్లీష్ మీడియంకి కంటెంట్ని కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను, ముందుగా నామినేట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, ఈ చివరిలో ఉన్నటువంటి చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ అప్డేట్ అప్లోడ్ శాంపుల్ అని కనిపిస్తుంది, దానిపైన మనం క్లిక్ చేయాలి. అప్లోడ్ శాంపుల్ పైన క్లిక్ చేయగానే 10th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి, ఇంగ్లీష్ మీడియం బయాలజీలో ఉన్నటువంటి లెసన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఏ విధంగా దీన్ని సార్ట్ అవుట్ చేయాలనంటే, ఒక్కసారి గమనించండి, న్యూట్రిషన్ ఫుడ్ సప్లైయింగ్ సిస్టంలో డిఫరెంట్ టాపిక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనం మిగిలిన లెసన్స్ చూడాలి అనంటే ఈ చివర్లో ఉన్న యారోని జస్ట్ ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేయగానే కంటెంట్స్ అన్నీ అందులోనికి వెళ్ళిపోయి వేరే వేరే లెసన్స్ కూడా మనకు కనిపిస్తాయి. చూడండి, రెస్పిరేషన్, ద ఎనర్జీ ప్రొడక్షన్ సిస్టమ్, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఇందులో మనం కంటెంట్ని అప్లోడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూట్రిషన్ ఫుడ్ సప్లైయింగ్ సిస్టమ్ అనే పాఠంలోనే కంటెంట్ని కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను అప్పుడు, క్రియేట్ న్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఒక చిన్న విండో పాపప్ ఓపెన్ అవుతుంది, ఇందులో ఏమి కాంట్రిబ్యూట్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, ఎక్స్ప్లెనేషన్, యాక్టివిటీ ఫర్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్, క్లాస్ రూమ్ టీచింగ్ వీడియోనా, ప్రాక్టీస్ క్వశ్చన్సా, ఇవన్నీ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని, ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏదన్నా సరే సెలెక్ట్ చేసుకుందాం, వీడియో సెలెక్ట్ చేసుకుందాం, ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఇక్కడ కొన్ని ఏంటంటే గుర్తుంచుకోండి, ఎక్స్ప్లెనేషన్ వీడియో అంటే ఇక్కడ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. బట్ అలా కాకుండా ఎక్స్ప్లెనేషన్ ఉందనుకోండి, ఇందులో అయితే వీడియోను చేయొచ్చు, లేదా ఒక పీడిఎఫ్ తయారు చేశారనుకోండి, మీరు చక్కగా ఒక రీసెర్చ్ వర్క్ ఏదైనా చేశారు ఒక పర్టికులర్ టాపిక్ మీద, ఆ రీసెర్చ్ వర్క్ని ఒక 2-3 పేపర్స్ ఉంటే కనుక వాటిని కూడా మనం ఇందులో ఎక్స్ప్లెనేషన్ పర్టికులర్ టాపిక్కి, న్యూట్రిషన్ ఫుడ్ సప్లైయింగ్ సిస్టంలో ఉన్న కంటెంట్కి సంబంధించి ఒక పర్టికులర్ టాపిక్ పైన చక్కగా మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఏదైనా రాసి ఉంటే, ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసి ఉంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ని పీడిఎఫ్ రూపంలో కూడా ఇందులో అప్లోడ్ చేయొచ్చు. సో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో.
సో నేను ఇక్కడ హౌ డు ఆర్గానిజమ్స్ అబ్టైన్ న్యూట్రిషన్ అనే టాపిక్ తీసుకుంటున్నాను హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ సో ఎక్స్‌ప్లనేషన్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను ఎక్స్‌ప్లనేషన్ వీడియో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తాను కంటిన్యూ క్లిక్ చేయగానే ఒక చిన్న విండో పాప్ అప్ ఓపెన్ అవుతుంది ఇందులో సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ ఫైల్ ద్వారా నేను నా కంటెంట్ నేను ఎక్కడైతే ఉంచుకున్నానో ఆ కంటెంట్ ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను సో ఇది హెటెరోట్రోపిక్ సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ దీన్ని రెడీగా ఉంచుకున్నాను నా ఫోల్డర్స్ లో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో ఓపెన్ అని క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే ఈ కంటెంట్ ఇందులోనికి అప్లోడ్ అయిపోతుంది ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది గనుక నేను ఇక్కడ మీకు ఒక చిన్న PDF ని అప్లోడ్ చేయడం మాత్రం చూపిస్తాను సో కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్ క్రియేట్ న్యూ లోనికి వెళ్తాను క్రియేట్ న్యూ లోనికి వెళ్లి ఇందులో ఎక్స్‌ప్లనేషన్ తీసుకుంటున్నాను ఎందుకంటే అది PDF కనుక దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తాను సెలెక్ట్ ఫైల్స్ లోనికి వెళ్తాను ఈ PDF ని డబుల్ క్లిక్ చేయగానే ఈ PDF ఇందులో అప్లోడ్ అయిపోతుంది సో కంటెంట్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని వచ్చేస్తుంది ఇలా రాగానే ఇక్కడ మన కంటెంట్ కనిపిస్తుంది ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైం డిపెండింగ్ ఆన్ ద నెట్వర్క్ మీద బేస్ చేసుకొని ఉంటుంది సో తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి చాలా సింపుల్ గా ఉంటుంది సో లెర్నింగ్ అవుట్కమ్స్ మనకి ఇక్కడ డిఫైన్ చేయలేదు గనక నో ప్రాబ్లం మరి అట్రిబ్యూషన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే మనం తయారు చేశాం కాబట్టి మనమే లేదా ఒక ఆర్గనైజేషన్ గా ఒక ఇద్దరు ముగ్గురు టీచర్స్ కలిసి లేదంటే ఒక ఆర్గనైజేషన్ పరంగా మనం కంటెంట్ తయారు చేస్తుంటే గనక ఒక ఆర్గనైజేషన్ పేరు ఆ కంట్రీ అట్రిబ్యూషన్స్ అన్ని ఆర్గనైజేషన్ కి ఇస్తాం సో ఈ విధంగా మనం ఒక PDF ని తయారు చేసి ఇందులో అప్లోడ్ చేశాం సో అట్రిబ్యూషన్స్ ఇస్తాం అదే విధంగా కాపీ రైట్ కూడా మన స్కూల్ కి మన స్కూల్ అండ్ 2020 ఇయర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి సో జెడ్పిహెచ్ఎస్ పాలసముద్రం అండ్ 2020 ఆథర్ పిఆర్ జగదీష్ కాబట్టి ఇక్కడ కూడా మనం పిఆర్ జగదీష్ అని రాస్తాం ఓకే సో లైసెన్స్ CC BY 4.0 అది అలాగే డిఫాల్ట్ గా వస్తుంది సో దీన్ని ఐ విల్ అగ్రీ అనేది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసిన తర్వాత నౌ ఇక్కడ ఒక చిన్న స్క్రోలర్ ఉంటుంది కదా దాన్ని పైనికి ఇలా తీసుకెళ్ళాలి పైనికి తీసుకెళ్లి దీనికి మనం టైటిల్ రాయాలి సో కోఆర్డినేషన్ ఇన్ మైమోజా ప్లాంట్ దీనికి సంబంధించిన ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటువంటి ఒక PDF ఇది సో కోఆర్డినేషన్ మైమోజా ప్లాంట్ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఫైనల్ గా సబ్మిట్ అని క్లిక్ చేస్తాం सो सबमिट क्लिक చేసిన తర్వాత ఇది డ్రాఫ్ట్స్ లో ఉంటుంది ప్రస్తానికి సో సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనం మళ్ళీ మన కంటే మన ముందు పేజ్ కి వచ్చేస్తాం ఇక్కడ చూడండి అన్టైటిల్డ్ అని ఉంది ఐ థింక్ ఇది అప్లోడ్ అప్డేట్ అయినట్లేదు ఒకసారి ఇంకొకసారి చెక్ చేద్దాం ఇదిగో చూడండి కోఆర్డినేషన్ ఇన్ మైమోసా ప్లాంట్ పంచాంగం ఆర్ జగదీష్ అని వస్తుంది సో ఇది శాంపిల్ మాత్రమే ఇలా చేసాం ఇలా మనం ఒక రెండు కంటెంట్స్ మనం ఎన్ని వీలైతే అన్ని నామినేషన్స్ మనం వేయొచ్చు అన్నమాట బట్ ఉన్నదంతా పెట్టేయాల్సిన అవసరం కూడా లేదు మనం సాధ్యమైన అన్ని నామినేషన్స్ వేయొచ్చు అట్ ద సేమ్ టైం మిగిలిన నామినేషన్స్ కూడా ఎలా వేయాలో చూద్దాం ఫస్ట్ లెసన్ తీసుకుందాం ఫస్ట్ లెసన్ లో క్రియేట్ న్యూ తీసుకున్నాను ఇందులో నేను ఏదైనా ఒక చిన్న క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నాను వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే గనక దానిపైన క్లిక్ చేస్తాం ఇది ఎలా చేయాలో ఒకసారి ఇవన్నీ కేవలం వీడియోస్ ఆర్ PDFs ఉంటాయి ఇది ఇంతకు మునుపు చెప్పిన విధంగానే అప్లోడ్ చేయొచ్చు ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా చేయాలి కంటిన్యూ క్లిక్ చేయగానే మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని ఒక ప్రాక్టీస్ నోట్స్ ఎలా తయారు చేసే విధంగా చక్కగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని వస్తుంది రెండు ట్యాబ్స్ వస్తాయి ఆ ట్యాబ్స్ లో మనం రాసేస్తాం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రాస్తాను ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనం యాజ్ యూజువల్ గా టైటిల్ రాస్తాం న్యూట్రిషన్ లో న్యూట్రిషన్ ప్రాక్టీస్ నోట్స్
ఇట్లా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాడ్ క్వశ్చన్ అని చెప్పి ఇంకొన్ని క్వశ్చన్స్ యాడ్ చేయొచ్చు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది శాంపుల్ గా మాత్రమే నేను చేస్తున్నాను. ఇది సేవ్ చేసి మనకి ఇప్పుడు టైం లేదు, ఒక క్వశ్చన్ రాసాం కానీ ఇంకొక 3 క్వశ్చన్స్ రాయాలనుకుంటున్నాం, మనకి ఇప్పుడు రాయడానికి టైం లేదు అనుకోండి, లెట్ ఇట్ బి, అది సేవ్ చేసి మనం క్లోజ్ చేసుకొని మళ్ళీ మనం లాగిన్ అయ్యాం అనుకోండి, ఇది ఇలాగే ఉంటుంది. సో ఇది మనం పబ్లిష్ చేసేంత వరకు, సబ్మిట్ చేసేంత వరకు ఇది ఇలాగే కనిపిస్తుంది. సబ్మిట్ పై క్లిక్ చేస్తాం. ఈ విధంగా మనం సబ్మిట్ చేయగానే మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు ద ఓల్డ్ పేజ్, మన పేజ్ లోనికి మనం వచ్చేస్తాం. సో ఇప్పుడు మనం 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ బయాలజీ తీసుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ లేదు, ఇంకా నాకు 6th 7th కూడా నా దగ్గర కంటెంట్ ఉంది, లేదా ప్రైమరీ క్లాసెస్ కంటెంట్ ఉంది అంటే మళ్ళీ మనం ఆల్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్తాం. సేమ్ ప్రాసెస్ ఇంతకు మునుపు చెప్పిన విధంగానే ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఏపీ క్లాస్ 8th to 10th ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓపెన్ క్లిక్ చేస్తాను. ఓపెన్ క్లిక్ చేయగానే ఆ ప్రాజెక్ట్స్ ఇందులోకి వచ్చేస్తాయి. సో ముందుగా మనం సెలెక్ట్ కంటెంట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా యాజ్ యూజువల్గా ఇంతకు మునుపు చెప్పిన విధంగానే కంటెంట్స్ అన్ని తయారు చేసుకుని మనం నామినేట్ చేస్తాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడుంటాయి మనం సెలెక్ట్ చేసుకున్నామనంటే, సాధారణంగా మనం విద్యాదానంలోనికి లాగిన్ అయిన వెంటనే మనకు ఆల్ ప్రాజెక్ట్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఒకసారి కంప్లీట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మై ప్రాజెక్ట్స్లో ఆ ప్రాజెక్ట్స్ సేవ్ అయి ఉంటాయి. సో ఇందులో నామినేటెడ్ మనం ఏమేమి నామినేట్ చేసామన్నో కూడా ఉంటాయి. నామినేటెడ్ డేట్ అక్టోబర్ 2, ఇనిషియేటెడ్, సో అంటే స్టార్ట్ అయింది, ఇనిషియేషన్ జరిగింది, నామినేషన్ జరిగింది అని అర్థం అన్నమాట. సో ఓపెన్ క్లిక్ చేసి మనం ఇంకా ఏదైనా వేరే కంటెంట్ మనం చేయాలి అని అనుకుంటే, ఇది కంప్లీట్ అయిన తర్వాత నామినేట్ పై క్లిక్ చేయాలి. చివరిగా మనం నామినేట్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మన నామినేషన్స్ వెళ్ళిపోతాయి. ఒకసారి నామినేషన్స్ వెళ్ళిపోయిన తర్వాత నౌ వి కెనాట్ చేంజ్ ఎనీథింగ్. సో ఒకసారి నామినేట్ చేసేసేయాలన్నమాట. చేసినప్పుడు మన నామినేషన్స్ వెళ్తాయి ఎక్కడికి, ఈ దీక్ష విద్యాదానంలోనికి, అపెక్స్ ఆంధ్రప్రదేశ్ విద్యాదాన్ అపెక్స్ విద్యాదానంలోనికి వెళ్తాయి. సో అది అక్టోబర్ 23 తర్వాత దానిపైన రివ్యూస్ జరిగి మీ నామినేషన్స్ చూసిన తర్వాత చక్కగా ఉంటే కనుక వాటికి పర్మిషన్ దొరుకుతుంది. పర్మిషన్ వచ్చిన తర్వాత మనం కాంట్రిబ్యూట్ చేయడానికి మనకు అవకాశం లభిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ అంతా దీక్ష ద్వారా విద్యార్థుల యొక్క అరచేతుల్లోనికి వెళ్ళాలి అని అనుకుంటే, ఈ విద్యాధన్ ఆంధ్రప్రదేశ్ అపెక్స్ కోసం మనం కాంట్రిబ్యూట్ చేద్దాం. మన విద్యార్థులకి చక్కటి ఈ కంటెంట్ని అందజేసి ఈ పాండమిక్ టైంలో విద్యార్థులకు చదువుని దూరం చేయకుండా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మన వంతు కాంట్రిబ్యూషన్ అనేది ఈ విద్యాదాన్ ద్వారా మనం చేద్దాం. థ్యాంక్ యూ.